యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన మంత్రి జగదీష్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. గుట్టపైకి ప్రైవేటు వాహనాలను అనుమతించకపోవడంపై ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపైకి వాహనాలను అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. అనుచిత నిర్ణయం తీసుకున్న ఆలయ ఈవోకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా ఆటో డ్రైవర్లు స్థానిక ప్రజలకు మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రెడ్డికి దేవి చేనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ జానయ్య ఫోన్ ద్వారా అందిస్తారు. జానయ్య, శివ, ఏదైతే యాదాద్రికి సంబంధించినటువంటి ఈ రోజు మొత్తం ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పి చెప్పవచ్చు. ఏదైతే మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి ఇద్దరు యాదాద్రి దర్శనానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో దర్శనం చేసుకున్న అనంతరం వారు ఏదైతే మంత్రి జగదీశ్వర రెడ్డి తిరుగు ప్రయాణమైన నేపథ్యంలో కింద ఉన్నటువంటి కొండ కింద ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అలాగే ఆటోకు సంబంధించిన ఆటో యాజమాన్య ఆటోలు నడిపేవారు కావచ్చు, వీళ్ళంతా అడ్డుకో అది కాన్వాయ్ని అడ్డుకొని అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అయితే గత కొద్ది రోజులుగా ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఏదైతే పునర్ ప్రారంభం అయిన తర్వాత స్థానికులకు సంబంధించి దర్శనానికి వెళ్ళినా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే పైకి కొండపైకి వెళ్లేందుకు ఆటోలను కూడా అనుమతించడం లేదు, టూ వీలర్ వాహనాలను కూడా అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. పునర్నిర్మాణంలో భాగంగా ఇలాంటి షరతులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపైన వెంటనే మాకు అవకాశం కల్పించాలని చెప్పి స్థానికులు మాత్రం డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈవో గీతారెడ్డిపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. గీతారెడ్డి కావాలనే ఇలాంటిగా ఇలా వ్యవహరిస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఈ రోజు మంత్రులు రావడంతో జగదీశ్వర రెడ్డిని మాత్రం అడ్డుకోవడంతో పోలీసులు మాత్రం పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మొత్తానికి ఈ రోజు మాత్రం యాదాద్రికి సంబంధించి ఉదయం రాస్తారోకో నిర్వహించినటువంటి స్థానికులు భక్తులు కూడా రాస్తారోకో నిర్వహించారు. ఏదైతే ఆలయ పునర్ప్రారంభం అయిన తర్వాత సౌకర్యాలు కూడా తగిన రీతిలో లేవు. ఎంత తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కనీసం చలవ పందిళ్లు కానీ మంచి త్రాగునీటి సౌకర్యం కానీ ఏదైతే టాయిలెట్లకు సంబంధించి కూడా ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఒకవైపు ఇబ్బంది పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలో ఏదైతే పాలక మండలి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు, మరోవైపు స్థానికులకు యాదాద్రి కొండపైన ఉన్నటువంటి జీవనాధారమైనటువంటి షాపులను తొలగించడంతో పాటు ఆటోలకు సంబంధించి కూడా వందల సంఖ్యలో ఆటోలు నడుపుకొని జీవనాధారంగా బతుకుతున్నటువంటి వారిపై కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనే నేపథ్యంలోనే ఈరోజు మంత్రి కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. ఈ దీనిపైన వెంటనే సీఎం ఏదైనా స్పందించి మాకు న్యాయం చేయాలని మాత్రం స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. శివ, రైట్ రైట్ జానయ్య, థ్యాంక్ యూ.